మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామానికి చెందిన గుజ్జుల రాజమణి బాలరాజు దంపతుల కుమార్తె రోజా పవన్ల వివాహానికి రామాయంపేటకు చెందిన సంఘసేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తే మటలు అందజేసి అండగా నిలిచారు. ఇప్పటివరకు 98 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తే మటలు బహుకరించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళల సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటానని తెలియజేశారు. రాజమణి బాలరాజు దంపతుల కూతురు రోజా పవన్ వివాహానికి వెంకుగారి శ్రీధర్ రెడ్డి 5000 నగదును అందజేశారు. తనవంతు సహాయం ఎప్పుడు నిరుపేదలకు అందిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, భూమా కిషన్, వెంకకారి శ్రీధర్ రెడ్డి, రామహారావు, యాదగిరి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రం ఆంజనేయులు గారు సంఘసేవకుడు, రామాయణపేట వాస్తవులు, మా రామాయణపేట ముద్రా సంఘానికి అధ్యక్షులు, మరియు ఆయన అంజన్న మరి ఎక్కడ ఉన్నావు ఏంది అని అడగంగానే కోరిక దేవుడు కోరిక ఇచ్చినట్టు ఆయన దేవునితో సమానం చేయదు. కానీ అటువంటి వ్యక్తిత్వం గల లక్షణాలున్న గల వ్యక్తి ఈరోజు ఎవరు అడిగినా పుస్తమట్టలే కానీ గుడిగోపురాలకు కానీ అన్నదానాలకు కానీ ఏ విషయానికైనా ఆయన కోరగానే నేను ఉన్నా అని అభయం ఇస్తాడు. మరి పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు కానీ ఆయన లెక్క దానం చేసుకుంటారు ఎవరు లేరు. పుస్తమట్టలు అంటే మామూలు ముచ్చట కాదు, మంచి కార్యక్రమము. ఇటువంటి గొప్ప కార్యక్రమం ఆంజనేయులు గారు నెరవేర్చడం చాలా గొప్ప విషయం. వెంకటాపూర్ గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి మా వెంకటాపూర్ గ్రామస్తుడు. వాళ్ళ మరదలు పెళ్లి విషయమై అన్న ఇట్లా నిరుపేదలు ఉన్నారు, అమ్మ నాన్న లేరు, పెళ్లికి సాయం చేయాలని చెప్పి అడిగితే ఇక అప్పుడే టక్కన నాకు అంజన గుర్తొచ్చింది. ఎందుకంటే ఆయన ఎన్నో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుండు. పుస్తే మాటలు అనేది 20 నాకు తెలిసి 100 అనుకుంటా, 98 ఉంది. నాకు టక్కన అంజన గుర్తొచ్చి ఆయనకు ఇట్లా అడిగిన అన్న ఇట్లా చేయాలంటే దాని ఏముందన్న ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి ఇవాళ ఆయన పెద్ద సహృదయంతో పెద్ద మనసుతో ఇవాళ పుస్తక మెటలు ఇవ్వడం జరిగింది. 97 పుస్తక మెటలు ఇవరకు అయినాయి. ఈ రోజు వరకు 98 పుస్తక మెటలు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మన సీధారన్న పెద్ద మనసుతో ఇట్లా ఆయన కూడా ఆయన పెద్ద గొప్ప మనిషి అడగానే సరే అన్న నీకు ఎందుకు నేను లేనా అంటే కూడా అన్న ఒక ఊరు అది పులిమామిడి చేగుంట మండల్లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు 98 పుస్తక మెటలు ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు మొన్నటిదాకా కూడా పెళ్లి లేక అయిపోయినాయి, లేకపోతే 100 ఎప్పుడో నింపుతుంటి. అందుకోసం మేము కూడా 101 కార్యక్రమం చేయాలని కూడా 101 దాకా నింపాలని దేవుని కృపతో మనం కూడా అందరి సహకారంతో అందరి పెద్ద మనసు అది భగవంతుడు మనకు కలిగించిన హృదయంతో ఈ కార్యక్రమం నేను చేయడం జరుగుతుంది. ఏదో మనం కష్టపడి పైకి వచ్చినాం కదా, ఏంది అనేది కష్టం అనేది మనకు తెలుసు. అందుకోసం ఈ పుస్తమాటలు కానీ గుడికి గృహపాలకు ఏది టెంపుళ్ళకు అన్నదానాలు కానీ ఏ కార్యక్రమం కానీ ఏది ఉన్నా నా సాధ్యమైన కాడికి నేను చేస్తూనే ఉంటాను.